మనము కొన్ని దినాల నుంచి ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కదండి. ఏంటంటే ఆ విషయం, మనం రక్షణ పొందామని మనం ఎలా తెలుసుకోగలం? మనం రక్షణ పొందామని మనం ఎలా తెలుసుకోగలం? రక్షణ పొందితే మనలో కలిగే మార్పులు ఏంటి అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ మనం రెండు విషయాల్లో ధ్యానం చేసాం. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాడు, మనం రక్షణ పొందామా లేదా అనేది మనం దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు కదా. దాని తర్వాత ఇంకొకటి మీకు తెలియజేసిన విషయం ఏంటంటే, మనం రక్షణ పొందితే మనం పాపంలో ఒకవేళ పడిపోతే దాంట్లోని కొనసాగలేము. ఒకే పాపాన్ని నిరంతరం కూడా చేస్తూ దాంట్లోని మనం కొనసాగలేము. ఒకవేళ ఆ విధంగా ఉంటే మనం రక్షించబడలేదు. ఈరోజు మూడో విషయాన్ని నేర్చుకుందాం. మూడో విషయం ఏంటంటే, మనం రక్షించబడితే జరిగే ఇంకొక మార్పు ఏంటంటే, మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. ఓకే, మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. ఒకసారి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్టయితే కనుక మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:3 వద్దామండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:3. నేను చదువుతాను, మీ యొక్క గ్రంథాల జాతక పరిశీలన చేయవలసిందో తెలియజేస్తా ఉన్నాను. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. చూడండి, మరలా ఒకసారి చదువుతున్నాను. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. సో ఆయన అనే మాట ఎవరి గురించి అంటే, యేసుక్రీస్తు ప్రభువు అని గురించి. మీరు ముందు నుంచి కనుక చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన విషయం అది. సో చూడండి, యోహాన్ ఏం రాస్తా ఉన్నాడంటే ఇక్కడ, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. ఏ నిరీక్షణ అండి? మీరు ముందు వచ్చి నన్ను చూసినట్లయితే ఆయన ప్రత్యక్షత అనే ఒక నిరీక్షణ. అంటే ఏంటి, ఆయన ఈ భూలోకానికి వస్తాడు, మరలా మనని అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతాడు దేవుడు అనే ఒక నిరీక్షణ. అంటే దేవుని యొక్క రాకడ గురించి. సో అంటే దేవుని యొక్క రాకడ ఉందని నమ్మి తర్వాత దేవుడు మరలా ఈ భూలోకానికి వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు, ఆయనతో పాటు మనం సహవాసం చేయబోతున్నాము అనే నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా అంటే ఏం చేస్తాడంటే, ఆయన పవిత్రుడే. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే పవిత్రుడై ఉన్నాడు, ఏ విధంగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడు, ఏ విధంగా అయితే ప్రతి ఒక్క పాపం నుంచి, ప్రతి ఒక్క చెడ కార్యం నుంచి వేరు చేయబడి ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాడో అదే విధంగా ఏం చేస్తాడు తెలుసా, ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమవుతారంటే, ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాడో తర్వాత రక్షించబడిన వ్యక్తులు కూడా ఆయన వల్లే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. ఇంకే ఆయన వల్లే జీవించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ రోజుల్లోని సంఘాల్లో మనం చూస్తే విశ్వాసులు అని చెప్పుకుంటారు, రక్షించబడ్డం అని చెప్పుకుంటారు, మేము ఇన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నామని చెప్పుకుంటారు, మేము బల్లారం తీసుకున్నాం, మధ్య చేస్తున్నాం, మేము దేవునికి అంత ధనం ఇస్తున్నాం, ఎంత ధనం ఇస్తున్నాం, అక్కడ పరిచయం చేస్తున్నాం, ఇక్కడ పరిచయం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటారు. కానీ జీవితంలో పరిశుద్ధత అనేది. దయచేసి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఏంటంటే మీ జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి అనే ఆశ మీకు లేనట్లయితే మీరు రక్షించబడలేదు. మీరు మీ జీవితంలో ఏ కోరిక మీకు లేనట్లయితే, అయ్యో నేను పాపం చేస్తున్నాను, పాపన పడిపోతున్నాను, నేను దేవునికి పరిశుద్ధంగా జీవించాలి, దేవుని వల్లే నేను బ్రతకాలి, నేను వాక్యానుసారంగా బ్రతకాలి, పాపం నుంచి వేరేపై పవిత్రంగా బ్రతకాలి అనే కోరిక, తపన, ఆలోచన, ఆశ మీలో లేదంటే దానికి అర్థం ఏంటంటే మీరు రక్షించబడలేదు. క్రిస్టియానిటీలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ అంటే రెండు పడవల మీద కాలేసినట్టు కాదండి. క్రిస్టియానిటీ అంటే రెండు పడవల మీద కాలేసినట్టు కాదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నేను ఇప్పుడు లోకాన్ని పరిశీలన చేస్తే చాలామంది ఏంటంటే రెండు పడవల మీద ఎందుకు చెప్పానంటే, ఒకవైపు పాపం చేస్తూ ఉంటారు, ఇంకోవైపు ఏమో ఏదో పుణ్యకార్యాలు చేస్తే మనం నీతి మంత్రిగా జీవిస్తాం, మన పాపం పోద్దని చెప్పేసి చాలామంది భ్రమలో ఉంటారు. కానీ దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ అలాంటిది కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంతే, దెర్ ఆర్ నో కేటగిరీస్ ఇన్ దిస్. దీంట్లోనే కొద్ది రోజులు అపరిశుద్ధంగా ఉండి కొన్ని రోజులు పవిత్రంగా ఉండి అది జరగని పని. ఓకే, నువ్వు క్రిస్టియన్ అయ్యావంటే, నువ్వు దేవుడిని అంగీకరించావంటే, రక్షణ పొందావంటే, నువ్వు మార్గమనిసి పొందావంటే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే నీ ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆ విధంగా నువ్వు పవిత్రంగా ఉండడానికి చేస్తావు. ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకంటే మనం రక్షణ పొందినప్పుడు ఆ రక్షణ పొందడానికి కారకులు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, మనకు నూతన జన్మ ఇచ్చేది, మనకు మారు మనసు ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నేను మీకు ఒక విషయం చెప్పాను మొన్న,
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించినప్పుడు రక్షించిన దినం నుంచి కూడా విమోచన దినం వరకు మనలోనే ఆయన జీవిస్తాడు, ఆయన నివసిస్తాడని చెప్పాను కదా, అది వాక్యంలో ఉన్న విషయమే. సో ఇప్పుడు మనం పరిశుద్ధునికి అవ్వడం గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన రూపంలోకి మారుస్తూ ఉంటాడు, క్రీస్తు రూపంలో. అంటే క్రీస్తు రూపం ఏంటంటే పరిశుద్ధమైన రూపం, పాప నుంచి వేరు చేయబడడం. ఆ రూపంలోనికి మనల్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా చెక్కుతూ ఉంటాడు. మనలో పరిశుద్ధాత్మదేవుడు నివసించేది అందుకనే, మనలో పరిశుద్ధాత్మదేవుడు ఉండేది అందుకనే మనం పడిపోకుండా మనకి సహాయం చేస్తూ, మన బలహీనతలు ఎందుకు ఆయన కృపను అనుగ్రహిస్తూ మనల్ని ఏం చేస్తాడంటే ఆయన కృపలో అధికంగా ఎదిగి తర్వాత పాపం నుంచి వేరవడానికి మనకి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలోని విషాదకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ మరలా బుద్ధి లేని జీవితంలో, సిగ్గులేని జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం. పాపంలో సాధారణంగా అందరూ పడిపోతూ ఉంటారండి, అది కామన్. కానీ పడిపోయి అదే పాపంలోని మరలా కొనసాగుతూ ఉన్నామంటే నువ్వు రక్షించబడలేదని అర్థం. దానికి సంవత్సరమైన నువ్వు దాంట్లో నుంచి మానట్లేదంటే, 2 సంవత్సరమైన దాంట్లో నుంచి మానట్లేదంటే, మీరు దాంట్లోనే ఉంటున్నారంటే దానికి అర్థం ఏంటంటే మీ యొక్క రక్షణ జీవితంలో ఏదో ఒక తేడా అనేది ఉంది. అందుకనే మీరు ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ పాపంలో బాగా ఇదవుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనలో దేవుడు పెట్టే కోరిక అది, దేవుడు చేసే కార్యం అది. అందుకని ఏం చెప్పాడండి, ఆ కొరింథీ రాసిన 2వ పత్రికలోని 4వ అధ్యాయంలో చెప్తాడు కదా 17వ వచనంలోని, కాగా క్రీస్తు యేసునందున వారు నూతన సృష్టి. అంటే ఏంటి నూతన సృష్టి అంటే, మన టోటల్గా మన జీవితం అనేది మారిపోద్ది, టోటల్గా మన బ్రతుకు అనేది మారిపోద్ది. మరలా పాత జీవితం అనేది మనలో కొనసాగడానికి మనకి మనలోని ఏ యొక్క ఇది కూడా ఉండదు. అందుకనే యోహాను ఏమి రాస్తా ఉన్నాడంటే, ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అయ్యావా, నువ్వు రక్షించబడ్డావని చెప్పుకుంటున్నావా, నువ్వు మారుమనసు పొందావని చెప్పుకుంటున్నావా, అయితే నీ జీవితంలో ఇది ఉండాలి. ఏంటిదంటే నీవు దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడు ఉన్నాడో ఆ విధంగా నువ్వు పవిత్రుడు అవ్వాలి. అందుకనే దీని థియాలజీలో ఏమంటారంటే శాంటిఫికేషన్ అని అంటారు. అంటే ఏంటి, మనం దేవునిలోని ప్రతిరోజు కూడా ఎదుగుతూ ఉన్నాం, దేవుని వాక్యం నేర్చుకుంటాం ఉంటున్నప్పుడు రోజుకి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఆయనలోని ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా బలపడాలి, అనుదినం మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని ఎదగడానికి, దేవుని రూపంలో మారడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే పౌలు ఏ పత్రికలో అయినా కానీ రాసేటప్పుడు కొన్ని విషయాలు మెన్షన్ చేశాడు. ఏంటంటే మీరు క్రీస్తునందు ఉన్నవారైతే, ఇప్పుడు మీరు కొలసీ పత్రిక వచ్చారనుకున్న 3వ అధ్యాయంలో ఏం చెప్తాడండి, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీరు ఏ విధంగా జీవించాలి చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడో, పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి, ఎలాగైనా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తు కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది. పైన విషయాలు ఏంటంటే కింద చెప్పాడు. ఓకే, నేను దాని గురించి ఇప్పుడు మీకు వివరించిన కానీ ఒకసారి చదువుతాను చూడండి. ఏంటి పైన విషయాలు ఏంటి నేను చెప్పే ముందు, అసలు భూలోకంలో ఏమున్నాయి, శరీరానుసారంగా జీవిస్తే ఏమన్నాయని చెప్పాడు. ఏంటి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వమును, దూషణము అని మీ నోటి బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి, ఒకరితో ఒకటి అబద్ధం ఆడుకుని, ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యించి జ్ఞానం కొరకు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలికి చొప్పున నూతన పరచబడుచు నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు రక్షించబడ్డామని చెప్పుకుంటే, మీరు దేవుణ్ణి అంగీకరించి చెప్పుకుంటే మీరు ఎవరంటే నూతన స్వభావం ధరించుకున్నవారు. వేరే పత్రికలేమో మీరు నూతన ఆ సృష్టి అని చెప్పాడు, ఇక్కడ నూతన స్వభావం ధరించుకున్నవారని చెప్పాడు. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు, మంచి మాట వాడాడు, ఎలా అనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించి. అంటే ఏంటి, ఇంగ్లీష్ భాషలో అయితే ఏముందంటే దీని యొక్క అర్థం ఏంటంటే డివోర్స్ అంటే ఏంటంటే, ఒకసారి ఎవరికైనా ఇద్దరు భార్యాభర్తలకి మధ్య గొడవలు అయిపోయి బాగా వాళ్ళు కలిసి ఉండలేనప్పుడు ఇక వాళ్ళు ఒకరినొకరు డివోర్స్ చేసుకుని మళ్ళీ కలవడానికి వాళ్ళకి ఇది లేదు, ఇక అంటే టోటల్గా ఒకరి నుంచి ఒకరు సపరేట్ అవడం. సో ఇక్కడ పౌలు వాడిని మాట చూడండి, మనం ఏంటి, మనం రక్షించబడ్డాం కాబట్టి, మనం నూతనంగా దేవుణ్ణి అంగీకరించి ప్రభువులో బతుకుతున్నాం కాబట్టి, మనం క్రైస్తవులయ్యాం కాబట్టి, మన జీవితంలో ఏం చేయాలంటే మనం చేసిన పాప సంబంధమైన క్రియలకి మనం ఏం చేయాలి తెలిసే డివోర్స్ ఇచ్చేయాలి. సో ఈరోజు ఒక విషయం నేర్చుకుందాం, యోహాను మనకు తెలియజేసే విషయం ఏంటంటే మనం రక్షించబడ్డామని మనం చెప్పుకుంటుంటే మనలోనే ఏముండాలి, పరిశుద్ధమైన జీవితం అనేది ఉండాలి. అందుకనే మీరు ఇప్పుడు మనకు ఇప్పుడు కొలసీ రాసిన పత్రిక చదివాం, కొలసీ సంఘాన్ని దగ్గర నుంచి పౌలు ఏమాశిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవించాలని చెప్పేసి కదా. తర్వాత ఎఫ్ఎసి సంఘానికి వచ్చారనుకోండి, ఎఫ్ఎసీలు రాసిన పత్రిక వచ్చారనుకోండి, 5వ అధ్యాయంలో చెప్తాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పనులు నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమల వాసనగా ఉండుటకు మన కొరకు తను తన దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను, అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి, మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రిత కానీ లోపత్వమే కానీ వీటి పేరు ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అని చెప్పాడు.
చూడండి, పౌలు గారు ఎఫెసియ సంఘం దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే, ఎఫెసియ సంఘంలో ఉన్న ప్రజల దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవించాలని. ఓకే, దాని తర్వాత మీరు గలతీ రాసిన పత్రిక వస్తే గలతీ ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గర నుంచి కూడా పౌలు ఆశించేది ఏంటో తెలుసండి. 5వ అధ్యాయంకి వద్దాం ఒకసారి, 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైన అవయవనక జారత్వం, అపవిత్రత, కామగత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతలు, అల్లరితకు, నాటపాట్లు మొదలైనవి. వీటి వాటిని గుర్చి మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవాడు దేవుని రాజ్యం స్వతంత్రించుకోండి చెప్తున్నాడు. అంటే ఈ యొక్క గలతి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఏం చెప్తా ఉన్నాడండి, ఇలాంటివి చేయొద్దు, ఇలాంటివి మనం చేయడానికి కాదు మనం పిలువబడితే మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పిలవడ్డామని గలతి సంఘం దగ్గర నుంచి కూడా ఆశిస్తూ ఉన్నారు. తర్వాత కొరింథీ సంఘం దగ్గరకు వచ్చారనుకోండి మీరు, మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరని మీతో మీకు తెలియదా? మోసపోకండి, జారులైన విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గారవైనను, పురుషాంగులైనను, దొంగలైనను, లోపలైనను, త్రాగుబోతులైన, దోషికులైనను, దోచుకుని వారైనా దేవుని రాజ్యానికి స్వతంత్రించుకున్నారు. సో ఇవన్నీ ఎందుకు చదివించానంటే మీకు నేను, దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే మనం నిజంగా రక్షించబడితే, తర్వాత మన జీవితంలో కలిగే ఇంకో మార్పు ఏంటంటే మనం రక్షించబడితే మనలో పరిశుద్ధమైన జీవితం అనేది ఉంటుంది. పరిశుద్ధమైన జీవితం లేకుండా మీరు ఎప్పుడు కూడా భ్రమ పడొద్దండి. ఏంటి మీరు రక్షించబడతాను అనే భ్రమలో ఎప్పుడు కూడా దయచేసి ఉండొద్దు. ఒకవేళ ఆ విధంగా మీరు ఉన్నారనుకోండి, మీరు రక్షించబడలేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేర్చుకుందాం. సో మళ్ళీ ఒకసారి యోహాను మొదటి యోహాను పత్రిక వద్దామండి. మొదటి యోహాను పత్రిక వద్దాం, చూడండి అక్కడ ఏం రాశాడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకోను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఏంటంటే, ఏ విధంగా అయితే దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడో ఆ విధంగా మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వద్దాం. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వద్దామని 7వ వచనం చూడండి, అక్కడ ఏం చెప్పాడు. పరిశుద్ధులు ఒకటికే దేవుడు మిమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండేటకు పిలువబడలేదు. అసలు మనం పిలిచింది ఎందుకంటే, దేవుడు మన ఏర్పరచుకుంది ఎందుకంటే, దేవుడు మనని రక్షించింది ఎందుకంటే, మన పరిశుద్ధంగా బ్రతకడానికి. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని ఈరోజు గమనించండి, మనం రక్షించబడ్డామని చెప్పుకుంటున్నామా? మనలోని పరిశుద్ధత అనేది ఉండాలి, మనలోని పవిత్రంగా ఉండాలని ఆలోచన మనలో ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి కోరిక మనలో ఉంటూ పాప సముద్రమైన క్రియలను విడిచిపెడుతూ ప్రభు కోసం బతకాలి. ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను, మనం రక్షించబడ్డాం అనుకోండి, మనలో ఏముంటుందో తెలుసండి, పోరాటం అనేది ఉంటుంది లోన. ఆ పోరాటం దేనికి మధ్యలోనంటే శరీరానికి ఆత్మకి మధ్యన. శరీరం ఏం చేస్తే తెలుసండి, మీరు శరీరానుసారంగా బ్రతకండి, శరీర క్రియలను ఎంజాయ్ చేయండి, పాపం చేయండి, వ్యభిచారం చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి శరీరం 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఏమంటుంది తెలుసండి, మనం రక్షించబడితే వద్దు, నువ్వు రక్షించబడింది ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకడానికి, నువ్వు రక్షించబడింది ఎందుకంటే దేవుని రాజ్యానికి వారసులు అవడానికి, నువ్వు రక్షించబడింది ఎందుకంటే నువ్వు చేసిన తప్పుడు క్రియలను విడిచిపెట్టి నువ్వు ప్రభు కోసం జీవించడానికి అని ఆత్మ తెలియజేస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఒక పోరాటం. ఈ పోరాటం మనలో లేదనుకోండి, దానికి అర్థం ఏంటంటే మీరు క్రైస్తవులుగా చచ్చిపోయి ఉన్నారు. క్రైస్తవులుగా మీరు ఏమైపోయినారంటే చచ్చిపోయి ఉన్నారు. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, సముద్రం పక్కకి ఏ చేపలు కొట్టుకొని వస్తాయండి, చచ్చిపోయినాయా బతుకున్నాయా? చచ్చిపోయిన చేపలు ఏమైపోద్ది అంటే వాటిలో ప్రాణం ఉండదు కాబట్టి ఇక నీరుకి ఆ వరదలను కొట్టుకొని ఒడ్డుకి వచ్చేసి ఒడ్డు కాడ మనకు కనపడతా ఉంటాయి కదా. కానీ బ్రతుకున్న చేప ఏమైపోద్దండి? సముద్రం నీరు ఇటు నడుతుంటే ఏమైంది తెలుసా, దానికి సముద్రానికి అలలకి వ్యతిరేకంగా ప్రవహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈరోజు మనం రక్షించబడ్డామని చెప్పుకుంటా పాపం చేస్తూ చచ్చిపోయిన స్థితిలో చచ్చిపోయిన చేపవాలే మళ్ళీ మన పరిస్థితికి వచ్చామనుకోండి, పాప సమయమైన జీవితాన్ని జీవిస్తూ పాత స్థితికి వెళ్ళిపోయాం అనుకోండి, మనం రక్షించబడ్డాడు కాదు, మనం చచ్చిపోయి ఉన్నాం. కానీ నిజమైన క్రైస్తవుడు ఏ విధంగా బతుకుతాడంటే అలలకు ఎదురుగా దానికి వ్యతిరేక మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే అన్నింటినీ ఎదిరించి దేవుని కోసం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. అది క్రైస్తవ జీవితం అంటే. అంతేగాని మీరు ఏదో
మేము దేవుని సంఘానికి వస్తున్నాం, ఇంకేముంది, పరిశుద్ధమైన జీవితం జీవిస్తాం, ఇక మా జీవితం అయిపోయింది, ఎలా ఉన్నా ఏం కాదు, 4 రోజులు పరిశుద్ధంగా ఉండి తర్వాత ఎలా బ్రతికినా ఏం కాదు, బాప్తిసం తీసుకున్నాం కదా, ఇంకా తర్వాత ఎలా పడితే అలా జీవిస్తే ఏం కాదు అని అనుకుంటారు. కానీ దయచేసి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు రక్షించబడ్డారా? రక్షించబడితే కనుక మీలోని పరిశుద్ధంగా ఉండాలన్న ఆలోచన మీలో ఉంటుంది, పరిశుద్ధంగా ఉండాలని చెప్పే కోరిక మీలో ఉంటుంది. దీనికంటే దేవుడు చేసే కార్యం, అది దేవుడు చేసే కార్యం. మీలోని పరిశుద్ధమైన అంటే మీలోని మీరు పరిశుద్ధంగా ఎదగట్లేదు అనే దానికి కారణం ఏంటంటే, ఒకటి మీరు రక్షించబడలేదు, రెండవది మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చి పడింది. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక ఉదాహరణ ఇచ్చి నేను నా యొక్క వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు చాలామంది మేము రక్షించబడ్డామని చెప్పుకుంటారు, కానీ జీవితంలో మార్పు ఉండదు కదా. వాళ్ళకి ఈ యొక్క ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ అంటే చిన్నప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాడు ఏం మాట్లాడలేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? 2 కాళ్ళు పైకి లేపేసి డాక్టర్లు ఏం చేస్తారంటే నడుము మీద వీపు మీద కొడతారు. మీరు నిజంగా బ్రతక అంటే అప్పుడే తల్లి గర్భ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడకుండా స్పృహ లేకుండా అసలు ఉన్నాడు అనుకోండి, 2 కాళ్ళు పైకి లేపేసి కొడతారు. ఎందుకు తెలుసా? అసలు వీడు బతుకున్నాడు లేదా, వీడు నిజంగా ఆ ప్రాణం ఉందా లేదని చెప్పేసి టెస్ట్ చేయడానికి అలా చేస్తారు. బ్రతుకున్నాడు అయితే ఏం చేస్తాడంటే అప్పుడు ఏడుస్తాడు, అదే ఏడుస్తాడు. ఎందుకు? వాళ్ళ జీవం ఉంది కాబట్టి. ఈరోజు క్రైస్తవం మేము చెప్పుకొని మీరు చచ్చిపోయి ఉన్నారనుకోండి, ఇంకా మీరు దేవుణ్ణి ఎదగకుండా మీ జీవితంలో ఎదుగుదల లేకుండా ఒకే స్థితిలో ఉన్నారనుకోండి, రక్షించబడినప్పుడు కూడా అదే స్థితిలో ఉండి, రక్షించబడిన 10 సంవత్సరాలు కూడా అలాగే విధంగా ఉండి, రక్షించబడిన 20 సంవత్సరాలు కూడా ఆ విధంగా ఉన్నారనుకోండి, మీ జీవితంలో మీరు ఇంకా రక్షణ పొందలేదు. మీ జీవితంలో ఎదుగుదల లేకపోతే, మీ జీవితంలో మార్పు లేకపోతే, దేవునికి దగ్గరగా జీవిస్తూ పరిశుద్ధంగా ఆ దగ్గర దేవునికి దగ్గరగా ఉంటూ పాపానికి దూరంగా బ్రతకట్లేదు అనుకోండి, దానికి అర్థం ఏంటంటే మీ జీవితంలో మార్పు అనేది లేదు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఏంటంటే, మీరు రక్షించబడ్డామని మీరు చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటే మీలో పరిశుద్ధమైన జీవితం అనేది ఉండాలి. మీరు పరిశుద్ధమైన జీవితం అనేది ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ మీలో ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకాలనే తపన కోరిక అనేది మీలో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు రక్షించబడిన వారిగా పరిగణించబడతారు. ఎందుకంటే దేవుని వాక్యమే సరిపిస్తుంది. ఏం చెప్తా ఉందండి యోహాను ఏం చెప్తున్నాడు? ఎవరైతే దేవుని యందు నిరీక్షణ పెట్టుకుంటారో వారు ప్రభు వలె తన్ను తాను పవిత్రపరచుకుంటారు. పవిత్రపరచుకోవడం అంటే ఏంటండి? ప్రతి ఒక్క చెడ్డ కార్యం నుంచి, ప్రతి ఒక్క పాప కార్యం నుంచి వేరే దేవునికి మహిమకరంగా జీవించడం. అది సో ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం రక్షించబడ్డామని మనం చెప్పుకుంటే సరిపోదు. నోటితో మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మన పాపాన్ని ద్వేషించాలి. పాపలో కొనసాగకూడదు. పరిశుద్ధంగా మనం బ్రతకాలి. కాబట్టి ఈ 3 విషయాలు మన జీవితంలో ఉంటే మనం రక్షించబడినట్టుగా పరిగణించబడతాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నవి, మనం రానున్న దినాల దేవుని చిత్తం అయితే వాటిని కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.